అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటి వరకు 500 మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నారు. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఎవరైతే మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇండోనేషియా నందుగల బాలీలో పర్యాటక ప్రాంతాలతో పాటు అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండోనేషియాలోని బాలీలో గల గరుడ విష్ణు కెంకణ కల్చరల్ పార్క్లో ఉన్న గరుడ విష్ణు కెంకణ విగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ విగ్రహాన్నే GWK విగ్రహం అని కూడా అంటారు. దీనిని నోమన్ నూట రూపొందించారు. ఈ యొక్క విగ్రహ నిర్మాణము 1993లో ప్రారంభమై సెప్టెంబర్ 2018లో పూర్తయింది. ఈ యొక్క విగ్రహము 46 మీటర్ల బేస్ పీఠంతో సహా స్మారక చిహ్నం మొత్తం 122 మీటర్లు, అంటే దాదాపుగా 400 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే దాదాపు 30 మీటర్లు ఎత్తులో ఉంది. కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పొడవుగా సన్నగా ఉంటుంది. గరుడ విష్ణు కెంకణ విగ్రహం దాదాపు వెడల్పుగా ఉంటుంది. దాని రెక్కలు 64 మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహం ఇండోనేషియాలోనే ఎత్తైన విగ్రహంగా రూపొందించబడింది. ఇది అమృతం కోసం గరుడని అన్వేషణ గురించి హిందూ ధర్మంలో దాని మూలాలను కనుగొనే కథ నుండి ప్రేరణ పొందింది అని చెప్పవచ్చు. ఈ కథ ప్రకారం తన బానిసగా ఉన్న తల్లిని విడిపించడానికి అమృతాన్ని ఉపయోగించుకునే హక్కు కోసం గరుడ ప్రతిఫలంగా విష్ణువు స్వారీ చేయడానికి అంగీకరించాడని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఈ స్మారక చిహ్నం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 2018 సెప్టెంబర్లో ప్రారంభించాడు. ఈ విగ్రహం యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. దాదాపుగా 100 మిలియన్ల ఖర్చు అయింది. గరుడ విష్ణు కెంకణ విగ్రహాన్ని అప్పటి పర్యాటక శాఖ మంత్రి జూపియవ్, ఎనర్జీ మినిస్టర్ ఇడాబాగాస్ సూడ్జానా, బాలీ గవర్నర్ ఇడాబాగాస్ ఒక ఆధ్వర్యంలో నోమన్ నూట రూపొందించారు. ఈ విగ్రహ నిర్మాణం సంచలనాత్మక సంఘటన 1997లో జరిగింది. 1990ల చివరిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమ్మేళనంతో ఈ ప్రాజెక్టు అకస్మాత్తుగా ఆగిపోయింది. 16 సంవత్సరాల విరామం తర్వాత 2013లో నిర్మాణం పునఃప్రారంభించబడింది. అలం సుతేరా రియాలిటీ విగ్రహం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించింది. స్మారక చిహ్నం ఆలోచన వివాదం లేకుండా నిర్మాణ పనులు జరిగాయి. ద్వీపంలోని మతపరమైన అధికారులు దాని భారీ పరిమాణం ద్వీపం ఆధ్యాత్మికత సమతుల్యత భంగం కలిగించవచ్చని ఫిర్యాదు చేశారు. దాని వాణిజ్య స్వభావం సరికాదని చెబుతారు. అయితే కొన్ని సమూహాలు ఈ ప్రాజెక్టుతో ఏకీభవిస్తాయి, ఎందుకంటే ఇది కొత్త పర్యాటక ఆకర్షణ అవుతుంది కాబట్టి. అయితే ఇక చివరిగా ఫ్యాబ్రికేషన్ కొలతలు గురించి తెలుసుకుందాం. వెస్ట్ జావాలోని బాండుంగ్లో నిర్మించబడిన 754 వివక్త మాడ్యూల్స్ నుంచి విగ్రహం బాలీలో సమీకరించబడింది. తర్వాత పని ప్రదేశానికి రవాణా చేయబడింది. క్రేన్ల గరిష్ట లోడుకు అనుగుణంగా మాడ్యూల్స్ 1500 చిన్న ముక్కలుగా కత్తిరించబడ్డాయి. విగ్రహం ఎత్తైన ప్రదేశంలో ఉన్న దాని తోక వద్ద అతిపెద్ద కళాకృతిపై ఉంచబడిన చివరి భాగం ఉంటుంది. గరుడ ఆకారం చాలా క్లిష్టంగా ఉంది. ఇంజనీర్లు సహాయక నిర్మాణంతో ప్రత్యేక జాయింట్లను రూపొందించారు. 11 అపారమైన స్టీల్ గ్రిడర్లను ఒకే పాయింట్లో కలిపి ఉంటాయి. అయితే సాధారణ నిర్మాణ జాయింట్లు 4 లేదా 6 గ్రిడర్లను కలిగి ఉంటాయి. గరుడ విష్ణు కెంకణ విగ్రహం తుఫానులు, భూకంపాలను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది రాబోయే 100 సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఇంజనీర్లు భావించారు. ఇక చివరిగా ఈ పూర్తయిన స్మారక చిహ్నం 21 అంతస్తుల భవనం అంత ఎత్తులో ఉంటుంది. దీని బరువు సుమారుగా 4000 టన్నులు. ఇది ఇండోనేషియాలోనే అత్యంత బరువైన విగ్రహంగా నిలిచింది.
21,000 స్టీల్ బార్లు, 170,000 బోల్టుల మద్దతుతో ఈ కళాకృతి రాగి ఇత్తడిలతో తయారు చేయబడింది. ఈ విగ్రహం రాగి ఇత్తడి షీటింగ్తో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అస్థిపంజరంతో పాటు స్టీల్ కాంక్రీట్ కోర్లు కాలంతో తయారు చేయబడింది. బయటి కవచం 22,000 మీటర్ స్క్వేర్ల విస్తీర్ణంలో ఉంటుంది. విష్ణు కిరీటం బంగారు మొజాయిక్లతో కప్పబడి ఉంది. విగ్రహం ప్రత్యేక లైటింగ్ను కలిగి ఉంది. ఈ శిల్ప భవనం బేస్ పైన ఉంది. ఇది రెస్టారెంట్, మ్యూజియం, వీక్షణ గ్యాలరీలుగా పనిచేస్తుంది. సో ఇదండి గరుడ విష్ణు కంకణం విగ్రహం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, అలాగే ఆ విగ్రహం నిర్మాణంలో ఏమేమి ఉపయోగించారు, ఎన్ని మీటర్లు ఉంది, ఎంత ఎత్తులో ఉంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 30 మీటర్లు ఎత్తులో ఉందని గరుడ విష్ణు కంకణం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.